మనుషులు అంతర్యాలు అప్పుడే ఆఫీసులోకి అడుగు పెట్టిన వసుధ యథాలాపంగా తనకెదురుగా ఉన్న క్యాబిన్లోకి దృష్టి సారించింది ఆశ్చర్యం వాణి తలంచుకుని ఏవో ఫైల్స్ తిరగేస్తూ కనపడింది అరే వాణి డ్యూటీలో జాయిన్ అయిపోయిందే అనుకుంది దాదాపు నెల రోజులు లాంగ్ లీవ్ తర్వాత వాణి డ్యూటీలో జాయిన్ అవ్వటం వసుధకి ఎంతో సంతోషాన్ని కలగజేసింది వాణి తన చిన్న కూతురు పెళ్ళని రెండు నెలలు సెలవు పెట్టింది వసుధ కూడా పెళ్లికి హాజరైంది పెళ్లి చాలా వైభవంగా చేశారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వాణి ఇద్దరు ఆడపిల్లలు బంగారు బొమ్మలే చదువుల్లో సరస్వతి పుత్రికలు ఏరి కోరు వచ్చాయి మంచి సంబంధాలు వాణి ఎంత అదృష్టవంతురాలో అనుకోకుండా ఉండలేకపోయింది వాణి తను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం ఇద్దరు స్నేహం ఎంతో అపురూపమైంది అరమరికలు లేనిది మనసు విప్పి మాట్లాడుకునే అంత సాన్నిహిత్యం వాణిని పలకరిద్దామని అటువైపు నడిచేలోపు అటెండర్ తనను మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పడంతో హ్యాండ్ బ్యాగ్ని సీట్లోనే వదిలేసి హడావిడిగా మేనేజర్ క్యాబిన్లోకి నడిచింది ఒక గంట తర్వాత కానీ వాణిని పలకరించే తీరిక దొరకలేదు తర్వాత మెల్లగా వాణి సీటు దగ్గరికి వెళ్ళి పలకరించింది అబ్బా ఎన్నాళ్ళకొచ్చావే నువ్వు లేక బోరు కొట్టేస్తోంది అన్నట్టు మీ చిన్నమ్మాయి రమి ఎలా ఉంది అత్తవారింటికి వెళ్ళిపోయిందా వెళ్ళింది మీ అత్తగారు మామగారు ఉన్నారా మీ మరితో వెళ్ళిపోయారా అని అడిగేసరికి వెళ్ళిపోయారని చెప్పింది ఏమిటి ఆ ముక్త సరి జవాబులు నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యాక బోలెడీ కబుర్లు చెప్తావని నేను ఎదురు చూస్తుంటే నువ్వేమిటి అలా డల్గా కబుర్లే లేనట్టుగా రమ్య మీద బెంగ పెట్టుకున్నావా లేదంటూ మౌనంగా తల ఊపుతున్న మా వాణి వైపు సాలోచనగా చూస్తూ సరేలే లంచ్ టైంలో మాట్లాడుకుందాం అంటూ వసుధ తన సీట్లోకి వెళ్ళిపోయింది వసుధ వాణి లంచ్ టైంలో కలుసుకున్నారు లంచ్ బాక్స్ తెరుస్తూ వసుదే మొదలెట్టింది ఇంతకీ నీ మౌనానికి అర్థం ఏమిటే వాణి ఏముంటుందే వసు మా చిన్నమ్మాయి రమ్మకి పెళ్ళి అయిపోయిందని సంబరపట్టం చూసి దేవుడు నాకు మరో చిన్న పరీక్ష పెట్టాడే అంది అబ్బా ఏంటో చెప్పవే పరీక్షల ఏంటి అయినా నువ్వు నేను ఈ జీవితంలో ఎన్ని పరీక్షలను ఎదుర్కోలేదు ఇంట్లో సమస్యలే కాకుండా ఉద్యోగంలో కూడా ఎన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొన్నావు నీకు నేనున్నాను వాణి నీ సమస్య ఎటువంటిదైనా దాన్ని నేను పరిష్కరిస్తాను అనగానే వాణి గొంతు దుఃఖంతో పూడికి పోయింది కళ్ళమ్మట నీరు ధారాపాతంగా కారిపోతుంది పిచ్చి ఎందుకే ఆ దుఃఖం చిన్న చిన్న సమస్యలకి అంత బాధపడితే అలాగే మిస్సెస్ శ్రీవాణి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ఏడవటమా నోవే అంటున్న వసుదకు వైపు రోషంగా చూస్తూ ఏ నేను మనిషిని కానా వసు నాకు సమస్యలు ఉండకూడదా అనగానే అబ్బా కాదని ఎవరన్నారే బాబు మనిషివే మహా మంచి మనిషివి కూడా అంటూ నాటక పక్కిలో చేతులు జోడిస్తూ వసుదా అన్న మాటలకి వాణి పక్కపక్క వెళ్ళి అమ్మయ్యా మామూలు మూడుకొచ్చావా ఇప్పుడు చెప్పవే బాబు నీ సస్పెన్స్తో చంపక మా ఆయన నన్ను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారే అవునా మంచిదే కదా బాధ్యతలు కూడా తీరిపోయాయి హాయిగా మీ వారు చెప్పినట్లు తీసేసుకోవే అంది వసుధ ఆ మాటలకు వాణి కోపం ఉవ్వెత్తున లేచింది వసు నువ్వు అలాగే అంటావని నేను ముందే ఊహించాను ఇంతకీ మా ఆయన నా మీద ప్రేమతో ఆ మాట అన్నారనుకున్నావా లేదే బాబు మా మరిది దగ్గర ఉంటున్న మా అత్తగారిని మామగారిని తెచ్చుకుని మా దగ్గర ఉంచుకోవాలట ఇన్నాళ్ళు నా ఉద్యోగం బాధ్యతలను మూలాన వాళ్ళు మా మరిది దగ్గరే ఉండిపోయారు ఇప్పుడేమో ఇంకో ఐదేళ్లలో రిటైర్ అయిపోతాను కాబట్టి ఈ విధంగా వాలంటీ రిటైర్మెంట్ తీసుకోమని అంటున్నారు మా అమ్మ నాన్నల బాధ్యత పెద్ద కొడుకుగా నాదే కదా అంటున్నారు బాధ్యతే కాదన్ను కానీ మరి అయితే ఇంకేమిటి సమస్య అది కాదే ఇది న్యాయంగా ఉందా చెప్పు రెండు సంవత్సరాల క్రితం మా వారిని నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను మా అమ్మ ఒక్కతి వైజాగ్లో పని మనిషి సాయంతో బతుకుతోంది ఒక్కగానొక్క కూతురిగా మా అమ్మను చూసుకోవడం నా బాధ్యత కదా అని ఒక విధంగా బతిమాలాడానే నీకు తెలుసుగా అమ్మకి ఎనభై నాలుగు సంవత్సరాలు నిండాయి అమ్మకు నేను లేటుగా పుట్టాను నాన్నగారు నేను ఇంటర్లో ఉన్నప్పుడు చనిపోతే అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకురాలు చేసింది నేను పెళ్లి చేసుకుంటే నేను ఎవరు చూస్తారమ్మ పెళ్లి చేసుకోనంటే తను చచ్చినంత ఒట్టని పెళ్ళికి ఒప్పించింది ఈ వయసులో ఏదో నాన్నగారు కట్టించిన ఇంట్లో తనకొస్తున్న పెన్షన్తో బతుకుతోంది ఇంకా ఎన్నాళ్ళని అమ్మను అలా వదలమంటావు చెప్పు అప్పుడేమో అమ్మమ్మ అమ్మను వైజాగ్ నుంచి తెచ్చుకుని మనం చూసుకుందామంటే బోల్డ్ అని అభ్యంతరాలు మీ అమ్మగారిని తెచ్చుకుని మన దగ్గర పెట్టుకుంటే మా అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అయినా మన రమ్మ్య పెళ్లి కావాలి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కదా అని వేశారు అయితే ఏంటి వాణి నీ భర్త శ్రీరామ్ స్వార్థపరుడు అని అభిప్రాయమా అవునే ముమ్మాటికి లేకపోతే ఏమిటి వసు నేను అప్పటికీ అన్నాను మావయ్య గారిని అత్తయ్య గారిని కూడా మన దగ్గరే పెట్టుకుని చూసుకుందాము అని అప్పుడేమీ మాట్లాడలేదు ఇప్పుడేమో చిన్నదాని పెళ్ళి అయిపోయింది కదా అంటూ నన్ను వాలంటే రిటైర్ తీసుకు రిటైర్మెంట్ తీసుకోమని నా అత్తయ్యని ఆమెను తీసుకుని వచ్చేస్తానని ఒత్తిడి చేస్తున్నారు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది వాణి బాధలో ఎంతో అర్థం ఉందనిపించింది వసతికి వాణి అమ్మగారు వసతుకు బాగా తెలుసు మంచి వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కష్టం అంటే ఏమిటో తెలిసిన మనిషి అప్పుడప్పుడు వాణి వెళ్ళి తన తల్లి దగ్గర రెండు మూడు రోజులు ఉండొస్తుందే వస్తుందే తప్ప ఎప్పుడూ ఆమె కూతురు కూతురింట ఒక్క పది రోజులైనా ఉన్న పాప పోలేదు వాణికి పెళ్లికి ముందే ఎన్నో సంబంధాలు వచ్చినా తోబుట్టులు ఎవరూ లేరని తల్లి బాధ్యత కూతురు మీద పడుతుందని చాలామంది వాణి అమ్మగారి ముందే అనటం సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవటంతో ఆవిడ అప్పుడే మనసులో దృఢంగా నిశ్చయించుకుంది కూతురికి బరువుగా ఉండకూడదు అని పాపం వాణి అనుకుంది వసుధ దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ మెల్లగా వాణిని ఓరడించి ధైర్యాన్ని చెప్పింది ఒక రెండు వారాల అనంతరం రాత్రి భోజనాల సమయంలో వాణి శ్రీరామ్తో మెల్లగా చెప్పింది తను వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నానని రెండు రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని శ్రీరామ్ ఒక్క నిమిషం తెల్లబోయాడు అదేంటి వాణి నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మాట మాత్రంగా కూడా నాతో అనలేదు ఇప్పుడు ఎలా నాకు ట్రాన్స్ఫర్ కుదరదు వైజాగ్కి నిన్ను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకోవటం ఏమిటి ఇక్కడ కొళ్ళం అక్కడ ఒకళ్ళమా ఇప్పుడు ఈ వయసులో పోనీ మా అమ్మ నాన్నలు తెచ్చుకుందావా అంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమె ఏ పని చేయలేదు నాకు భోజనం ఎలా వంట రాదే మనస్సు చిగుక్కుమంది వాణికి ఎన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసినా ఇంతే ఇంట్లో భార్య లేకపోతే వంట ఎలా అన్నదే సమస్య మగవాళ్ళందరికీ కానీ తన సమస్య వేరు శ్రీరామ్కి అర్థం కాదు నిజానికి వసుధ సాయం చేయకపోతే తను వైజాగ్ వెళ్ళగలిగేదా మేనేజ్మెంట్తో ఒక రకంగా ఫైట్ చేసి మరి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించింది తను ఏ ఒత్తిడికి లొంగిపోకూడదు ఇప్పుడు తనకు శ్రీరామ్కి మధ్య ఈ విషయంలో మనస్పర్ధలు వచ్చినా పట్టించుకోకూడదు ఇద్దరు కొద్ది సంవత్సరాల తేడాలో అరవై ఏళ్ళని చవి చూడబోతున్నారు తనకు ప్రస్తుతం తన తల్లి ముఖ్యం ఎవరూ లేకుండా ఆవిడ పోతే ఆ బాధను భరించే శక్తి తనకు లేదు నేను అమ్మకి ఇవేమీ చెప్పను వైజాగ్కి బదిలీ అయిందని మాత్రమే చెప్తాను అని నిశ్చయించుకుంది వాణి వైజాగ్ వెళ్ళగానే శ్రీరామ్కి మెయిల్ చేసింది క్షమించండి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చెప్పానుగా అమ్మని ఈ వయసులో ఒంటరిగా వదలలేను అలా అని మీకు దూరంగానూ ఉండలేను మీకు అత్తయ్యని గారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో ఒక్కగానొక్క కూతురుగా నాకు మా అమ్మ బాధ్యత ఉంది మీతో నా మనసులోని బాధను ఎన్నోసార్లు విడమచ్చి చెప్పాను కానీ అవును వాడిని చూద్దాం అని కానీ ఆలోచిద్దాం అని కానీ ఒక చిన్న సానుభూతి మాట కూడా మీ నోట్లోంచి వచ్చేది కాదు ఆయన ఓపిక పట్టి ఎదురు చూశాను మన పెళ్ళి ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ ఒంటరిగా తనింట్లో కాలం గడుపుతోంది కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అమ్మని నా దగ్గర ఉంచుకుని ఆవిడకి మనశ్శాంతిని ఇవ్వాలనుకున్నాను మీ తల్లిదండ్రులను పెద్ద వయసులో చూసుకోవాలని వాళ్ళ రుణం తీర్చుకోవాలని మీరు తప్పించిపోతున్నారో అలాగే నాకు మా అమ్మను చూసుకోవాలని ఉండదా పైగా తోబుట్టులు సైతం లేని దౌర్భాగ్యురాలని అమ్మ ఎవరూ లేని అనాథల ఒక్కతి క్షణాలను లెక్కించుకుంటూ బతకడం నేను సహించలేకపోతున్నాను నా సుఖాలు సంతోషాలు ఇప్పుడు అనుభవిస్తున్న నా జీవితం అంతా అమ్మదే నేను సంపాదిస్తున్న జీవి జీవితం ఈ సంపద అన్ని మా అమ్మ నన్ను కష్టపడి సాధించిన చదివించిన మూలానే కదా అందుకే నా వంతు సాయం అమ్మకి ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను మీరు వద్దని అడ్డు చెప్పడం ఎంతవరకు న్యాయం శ్రీరామ్ మా ఇంట్లోనే కాదు ఎక్కడైనా ఇంతే చెల్లెళ్ల పెళ్లిళ్ళు తమ్ముళ్ల చదువులు వంటి బాధ్యతలు ఉన్న మగవాడు తన పెళ్లి మానుకోనక్కర్లేదు తనతో సహకరించే భార్యను వెతుక్కోవచ్చు నా కుటుంబాన్ని నీదిగా భావించాలని ముందరే మాట తీసుకుంటాడు కానీ అదే పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి నా మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ్యత నాది అని చెప్తే మాత్రం భయపడిపోతారు అటువంటి ఆడపిల్లలకు పెళ్లి అవ్వటం చాలా కష్టం ఒక్కోసారి ఇటువంటి సమస్యలతో పెళ్ళి కూడా మానుకుంటారు కొందరు ఎందుకంటే సహకరించే భర్త దొరుకుతాడు అన్న నమ్మకం లేక నేను మీ భార్యగా ఇంట బయట అన్ని బాధ్యతల్లో మీకు మనస్ఫూర్తిగా సహకరించాను అని పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు మీకు నా సమస్య ఏమిటో పూర్తిగా అర్థమైతే మనందరం చోట కలిసి ఉండి ఏ ఏర్పాట్లు చేసినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను ఎప్పటికీ మీ వాణినే శ్రీరామ్ మెయిల్ చదివిన శ్రీరామ్కి దీనమైన మొహం కళ్ళ ముందు కదలాడింది నిజమే వాణి లేకపోతే తని స్థితిలో ఉండేవాడే కాదు తన చెల్లెళ్ల పెళ్లిళ్ళు తమ్ముడు చదువు వాణి సహకారం లేకపోతే నిర్వహించగలిగేవాడే కాదు ఇంత చేసిన వాణి తనను కోరింది ఏమిటి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి కాస్త అంత ఆసరాగా ఉండాలనే కదా తను వాణి పట్ల ప్రవర్తించిన తీరుకి మనస్సులోనే పశ్చాత్తాపం కలగడం ప్రారంభమైంది వెంటనే రిప్లై పంపాడు నేను బాధ పెట్టినందుకు వెరీ సారీ ఈ శనివారం విశాఖ ఎక్స్ప్రెస్లో నీ దగ్గరికి బయలుదేరొస్తున్నాను అన్ని నీ ఇష్టప్రకారమే జరుగుతాయి మిగతా విషయాలన్నీ నీ సమక్షంలో అంటూ どうもありがとうございました。